అంతకుముందు ఉన్న పరిపాలన చూశారు, ఇప్పుడున్న అధికార పరిపాలన చూశారు కదా, రెండింటికి ఏంటి అసలు తేడా? అమ్మా, ఆ పరిపాలన వేరు, ఈ పరిపాలన, ఈ పరిపాలన అసలు అంతా అంతా మాయ, ఏమీ లేదు. ఎందుకు ఒక మాటలో చెప్పాలంటే, ఏమ్మా ఒక్క రోడ్డు అన్న బాగుందా? ఇటు అసలు ప్రతి రోడ్డు డ్యామేజ్ రోడ్డే. ఆ రోజు చంద్రబాబు గారు పోయిన తెలుగుదేశం హయాంలో వేసిన సీసీ రోడ్లు తప్పితే, ఈ ఊరు మొత్తం సీసీ రోడ్లు తప్పితే, వీళ్ళు ఒక్క రోడ్డు ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు, అప్పులు చేసి పారేశాడు. మా పిల్లలు ఏమవుతారా, మా మేమేమవుతామా, రేపు ఇంకోసారి ఈయన అధికారంలోకి వస్తే మా సంగతి ఏమిటా అనేదే మేము బాగా ఆలోచనలో ఉన్నామమ్మా. ఈయన ఈసారి వస్తే మట్టుకి ఇక్కడ ప్రజలు టైం ప్రకారం తింటారని కూడా లేదమ్మా. అంత ఘోరంగా విఫలం అయింది ఈ గవర్నమెంట్, ఈ పరిపాలన. ఏముందమ్మా ఎక్కడ పరిపాలన, ఏది బాగుంది? ఏది బాగోలేదమ్మా, అన్నీ చెడగొట్టాడు పెట్టాడు ఈయన. ఇప్పుడు ఈయన ఈ గవర్నమెంట్ మారినా ఒకవేళ ఈయన కూడా పట్టింది 2-3 సంవత్సరాలు దీన్ని బాగు చేసే తలకి, అసలు గాడిలో పెట్టే తలకి అంత ఘోరంగా విఫలమైందమ్మా ఈ ప్రభుత్వం. బాగలేదమ్మా, బాగా జైల. ఉదాహరణకి మేమేదో ఇంకో పార్టీ వాళ్ళు అనుకోవద్దు, ఈ రోడ్లు చూడండి, ఎవరైనా సరే మేము వాళ్ళ మీద నేరం అయ్యట్లా, వాళ్ళు చూడండి అమ్మా ఈ రోడ్లు అన్నీ డ్యామేజ్ అయిపోయినాయో. అసలు ఎక్కడ వర్షాకాలం వస్తే అసలు మన నీళ్ళే, రోడ్లన్నీ నీళ్ళే, ఏముండవు, అంత ఘోరంగా ఉంది. మేము అర్చనపురం అనే ఊరు నుంచి, అది 9 రోజులకి పైలట్ ప్రాజెక్టు, మంచినీళ్ళది, మంచినీళ్ళ ప్రాజెక్ట్ కృష్ణానది నుంచి పైలట్ ప్రాజెక్ట్, అది ఎక్కడికి పోతుంది అంటే తాడికొండ వరకు పోద్దాం. ఆ పైలట్ ప్రాజెక్టుకి అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో దానికి శాంక్షన్ చేసి, ఉమ్మడి రాష్ట్రంలో శాంక్షన్ చేయించుకొచ్చి రాయపాటి సంవత్సరాలు గారు అక్కడికి వాటర్ నడిపాడు, డ్రింకింగ్ వాటర్. ఇక్కడ కృష్ణానది నుంచి డ్రింకింగ్ వాటర్ నడిపాడు. అదే వాటరు మేము అందులో నుంచి చీల్చుకొచ్చాం, కృష్ణానది నుంచి చీల్చుకొచ్చి మా ఊరికి తెచ్చుకున్నాం. లైన్ వేసుకొస్తే ఆ లైన్ 10 దాకా డ్యామేజ్ అయిపోవటం, మేము మంచినీళ్ళకి కూడా ఇబ్బంది పడుతున్నాం. ఒకరోజు డ్యామేజ్ అయ్యి పగిలిపోయినప్పుడు మేము మళ్ళీ వేర్చుకోవాలంటే 6 రోజులు 5 రోజులు పడుతుంది, ఈ 6-5 రోజులు ఉండవు. అదేమ్మా మా బాధలు చెప్తే తీరవమ్మా. ఇవన్నీ పైపచ్చు కొనడానికి మంచి పండితే, రైతు పండితే దానికి ధాన్యానికి మంచి రేటు ఉండదు. ఈ సంవత్సరం వచ్చింది ఒక రేటు అంతే, అంతకుముందు 4 సంవత్సరాలు ఏమీ లేదు. మరి ఘోరం సార్, తప్పకుండా తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారా? గెలిపియాలనే కోరుకుంటున్నాం అమ్మా మేము. ఓకే సార్, థ్యాంక్ యూ.